మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ ని వీడాలని నిర్ణయించుకున్న కోట్ల సైకిల్ సవారీకి సిద్దమయ్యారు. భవిష్యత్తుపై ముఖ్యమంత్రి నుంచి పూర్తి హామీ తీసుకోబోతున్నారు. కోట్లకు మద్దతుగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేతలు కూడా నిలుస్తున్నారు. కోట్ల చేరికతో కర్నూలులో పార్టీకి బలం పెరుగుతుందని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. దీంతో ఆయన పార్టీలో చేరడం లాంఛనమే కాబోతోంది. అయితే కర్నూలు ఎంపీ డోన్ ఎమ్మెల్యే సీట్లని కోట్ల కుటుంబం కోరుతున్నట్లు తెలుస్తోంది. కోట్ల చేరికపై ఇప్పటికే కేఈ కుటుంబాన్ని చంద్రబాబు బుజ్జగించారు. అలాగే ప్రస్తుతం కర్నూలు ఎంపీ బుట్ట రేణుకకి అసెంబ్లీ సీటుపై హామీ ఇచ్చినట్లు సమాచారం. చంద్రబాబుతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఈ భేటీకి సంబంధించి ఏం జరిగింది? భేటీ ముగిసిందా? వివరాలు ఏమిటి? పరితోష్, కొద్దిసేపటి క్రితమే అమరావతిలోని సీఎం చంద్రబాబు నివాసానికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, అలాగే సతీమణి సుజాతమ్మ, కుమారుడు రాఘవేంద్ర రెడ్డి ముగ్గురు కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. సచివాలయం నుంచి సీఎం కూడా ఇంటికి చేరుకున్నారు. ప్రధానంగా వీళ్ళంతా కూడా చంద్రబాబుతో భేటీ జరుగుతూ ఉంది. 5 నిమిషాల క్రితమే వీళ్ళంతా చంద్రబాబు నివాసానికి వచ్చారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ రోజు చంద్రబాబును కలవడం, అలాగే గత కొంతకాలంగా టీడీపీలో చేరతారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఇవాళ సూర్యప్రకాష్ రెడ్డి కూడా కుటుంబ సమేతంగా వచ్చారు. ఖచ్చితంగా టీడీపీ చేరడానికి దాదాపుగా రంగం సిద్ధమైపోయింది. ఇక ఇవాళ ప్రాథమికంగా చంద్రబాబుతో చర్చలు అయితే ఇప్పుడు చంద్రబాబు నివాసంలో జరుపుతున్నారు. అయితే చేరికకు సంబంధించి త్వరలోనే కర్నూలులో ఒక భారీ బహిరంగ సభ పెట్టాలనే ప్లాన్ కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేస్తున్నారు. ఆ సభకు చంద్రబాబు హాజరై అక్కడ పార్టీ కండువా కప్పించుకోవాలనే ఆలోచన కూడా సూర్యప్రకాష్ రెడ్డి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాథమికంగా సీఎం చంద్రబాబుతో అయితే చర్చలు జరుపుతున్నారు. అయితే టికెట్లకు సంబంధించి కోట్ల ఫ్యామిలీ ఎక్కువ సీట్లు ఆశిస్తుంది. కర్నూలు పార్లమెంటు స్థానంతో పాటు భార్యకు, అలాగే కుమారుడికి కూడా డోను, అలాగే ఆలూరు స్థానాలు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు వాళ్ళని ఎలా బుజ్జగిస్తారనే చూడాలి. ఎందుకంటే కర్నూలు పార్లమెంట్ ఇచ్చేందుకు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నారు. కానీ కుమారుడికి, సుజాతమ్మకు ఇచ్చే దానిపై మాత్రం పార్టీలో కూడా కొంత తర్జన భర్జన జరుగుతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరిలో ఒకరికి ఇచ్చేందుకు కూడా పార్టీ సానుకూలంగా ఉన్నట్టు ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఈ 3 టికెట్లతో పాటు, అలాగే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎంతో సీనియర్ నేత కాబట్టి ఆయన అనుచర వర్గానికి కూడా కోడుమూరు సీట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో ఇప్పుడు జరుగుతున్న భేటీలో కూడా ఈ అన్ని అంశాలు ప్రస్తావనకు వస్తాయి. ఖచ్చితంగా పార్టీ ఎన్ని సీట్లు ఇవ్వదలుచుకుంది అనేది కూడా చంద్రబాబు పూర్తి క్లారిటీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇస్తారు. అటు కోట్ల డిమాండ్ ను కూడా చంద్రబాబు సానుకూలంగా విన్న తర్వాత దీనికి సంబంధించి ఎప్పుడు చేరాలి, అలాగే ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది కూడా చంద్రబాబు పూర్తిగా ఆయనకు వివరిస్తారు. ప్రస్తుతం కర్నూలు సిట్టింగ్ ఎంపీగా బుట్టారేణుకు ఉన్నప్పటికీ కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనుభవం ఉన్న రాజకీయ నేత, అలాగే జిల్లాపై ఆయన ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా కోట్ల ఫ్యామిలీని టీడీపీలోకి తీసుకుంటే ఆ జిల్లాలో ఇప్పటివరకు కూడా ప్రతిపక్షం బలంగా ఉంది, అధికార టీడీపీ మాత్రం వీక్గా ఉంది కర్నూలు జిల్లాలో. ఈ నేపథ్యంలో కోట్ల చేరికతో ఆ జిల్లాలో మళ్లీ తిరిగి బలం చేకూరుతుందని కూడా చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలోనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పార్టీలోకి తీసుకునేందుకే సుముఖంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా జరుగుతున్న చర్చలు కానివచ్చు, ఇప్పుడు చంద్రబాబు నివాసానికి వచ్చిన చర్చలు కానీ దీనికి సంబంధించి మాత్రం పూర్తిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ముందు నుంచి కూడా కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు పూర్తి సానుకూలంగా ఉన్నారు. ఆ ప్రభావం మిగతా కాన్స్టిట్యూన్సీలపై కూడా పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో ఈసారి ప్రతిపక్షం కంటే ఎక్కువ సీట్లు గెలవాలన్న భావనలో ఉన్న చంద్రబాబు ఖచ్చితంగా ఆయనకైతే ఎంపీ సీట్ ఇస్తారు. అలాగే సిట్టింగ్ ఎంపీగా ఉన్న బుట్టా రేణుకు వేరే చోట అసెంబ్లీ స్థానం ఇవ్వడానికి కూడా పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతుంది. ఈ నేపథ్యంలో అయితే కుటుంబ సభ్యుల వ్యవహారం మాత్రమే ఇప్పుడు చర్చకు రావాల్సి ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యుల్లో కోట్ల సుజాతమ్మ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, కుమారుడు కొత్తగా రాజకీయాల్లో వచ్చారు, వాళ్ళిద్దరు కూడా టికెట్లు ఆశిస్తున్నారు డోన్ తో పాటు ఆలూరు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఎంపీ టికెట్ తో పాటు అసెంబ్లీ సీట్లకు సంబంధించి కూడా ప్రధానమైన చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అటు కేఈ కృష్ణమూర్తికి సంబంధించి కూడా ఆ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్నారు, ఖచ్చితంగా ఆయనకు సంబంధించి కూడా చంద్రబాబు ఆయన్ని కూడా బుజ్జగించాల్సిన పని. ఎందుకంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీలో చేరితే ఖచ్చితంగా ఆయన సీనియర్ గా అదే జిల్లాలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఖచ్చితంగా 2 సీట్లు ఆశిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య చంద్రబాబు కూడా మళ్ళీ సయోధ్య కుదరాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఆయన ఏవైతే ఇవ్వదలుచుకున్నాడో కర్నూలు ఎంపీతో పాటు ఆ అసెంబ్లీ సెగ్మెంట్లపై కూడా చంద్రబాబు పూర్తి క్లారిటీ ఇస్తారు. మరోవైపు అటు కేఈ కృష్ణమూర్తి కూడా ఖచ్చితంగా ఆయనకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చంద్రబాబు ప్రాథమికంగా నివాసంలో అయితే కోట్ల ఫ్యామిలీతో చర్చలు జరుపుతున్నారు.
అయితే చేరికకు సంబంధించి మాత్రం పార్టీ వర్గాలు కూడా ఇంకా అఫీషియల్ గా చెప్పట్లేదు. ఎందుకంటే ఇవాళ చేరడం కన్నా కర్నూలు జిల్లాలో సీనియర్ నేత, గతంలో 3 సార్లు ఎంపీగా పనిచేయడంతో పాటు కేంద్ర మాజీ మంత్రిగా పనిచేశాడు కాబట్టి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వంత బలమైన వర్గం ఉంటుంది. అక్కడ కర్నూలులో ఒక భారీ బహిరంగ సభ పెట్టి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరితే బాగుంటుందనే అభిప్రాయాన్ని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రాథమిక చర్చల తర్వాత జాయినింగ్ కి సంబంధించి మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. అయితే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరాలంటూ కూడా అటు ఇవాళ కర్నూలు జిల్లాలో ఆయన వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసింది. ఇన్ని రోజులు కూడా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ టీడీపీ మైత్రి ఉంటుంది వచ్చే ఎన్నికల్లో భావించారు, కానీ 4 రోజుల క్రితమే రెండు పార్టీలు కూడా విడివిడిగానే ఎన్నికలకు వెళ్తున్నాయని తెలిసిన నేపథ్యంలోనే ఇక కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటే గెలవలేం కాబట్టి ఖచ్చితంగా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అటు ఆయన అనుచర వర్గం కూడా ఖచ్చితంగా టీడీపీలో చేరాలనే ఒత్తిడి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిపై చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబుతో భేటీ అయి ప్రాథమికంగా ఈ సీట్లకు సంబంధించి కానివచ్చు, భవిష్యత్తులో ఎటువంటి అష్యూరెన్స్ ఇస్తారు ఏంటి అనేది కూడా పూర్తిగా చంద్రబాబును అడిగి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుసుకుంటున్నారు. అయితే కుమారుడు రాఘవేంద్ర రెడ్డి అలాగే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి భార్య సుజాతమ్మ వీళ్ళిద్దరి సీట్లపై మాత్రం కొంత పీఠముడి ఉందనే చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరిలో ఒకరికి మాత్రం ఇవ్వడానికి చంద్రబాబు మొగ్గు చూపుతారు, కానీ వాళ్ళు ఇద్దరు కూడా టికెట్లు ఆశిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా బుజ్జగిస్తూ అటు మరోవైపు కేఈ కృష్ణమూర్తిని కూడా దీనికి సంబంధించి ఆయనతో కూడా చంద్రబాబు మాట్లాడాల్సి ఉంది. ప్రస్తుతం కోట్ల ఫ్యామిలీ అయితే చంద్రబాబు నివాసానికి చేరుంది. మరి కాసేపట్లోనే ఈ భేటీ ముగిసి తర్వాత దీనికి సంబంధించి జాయినింగ్ కి సంబంధించి కానివచ్చు, వాళ్ళ సీట్లకు సంబంధించి కానీ మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరితోష్. రైట్, థ్యాంక్ యూ రాకేష్. అటవీ పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. వేటగాళ్లు, స్మగ్లర్స్ బారి నుంచి జంతువులు, వృక్షాలని కాపాడే లక్ష్యంతో నిఘాని మరింత కఠినతరం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా డాగ్ స్క్వాడ్ తో నేరగాళ్ల భారత్వం బట్టే ప్రయత్నంలో ఉంది. అధికారులు ఆకస్మికంగా దాడులు చేస్తూ అక్రమంగా కలప నిల్వ చేస్తున్న స్మగ్లర్ల ఆటగట్టిస్తున్నారు. అంతరించిపోతున్న అడవుల పరిరక్షణ కోసం తెలంగాణ సర్కార్ హరితహారం చేపట్టింది. మరోవైపు స్మగ్లర్లు అడవుల్ని నాశనం చేసేస్తున్నారు. వేటగాళ్లు, పులులు, చిరుతలు, జింకల్ని వేటాడి చంపుతున్నారు. చర్మం, గోళ్ల కోసం పులుల్ని చంపి వాటి ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. అందుకే స్మగ్లర్లు, వేటగాళ్లకు చెక్ పెట్టడానికి తెలంగాణ సర్కార్ సీరియస్ యాక్షన్ మొదలుపెట్టింది. అడవులు, అటవీ జంతువుల పరిరక్షణకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. నిఘాని పటిష్టం చేసి అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టారు. తెలంగాణ అటవీ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే పెద్ద పులులు, చిరుతల సంచారం పెరుగుతోంది. గతేడాది నిర్వహించిన పులుల గణనలో ఇదే విషయం బయటపడింది. వాటి పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వేటగాళ్ల బారిన పడి చనిపోతున్న పులులు, చిరుతల సంఖ్య పెరుగుతుండటం కలవరపెడుతోంది. గత 2 నెలల్లో 3 చిరుతలు, 1 పెద్దపులి చర్మాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఎందుకంటే సొంత శాఖ అధికారులే వేటగాళ్లతో చేతులు కలిపారనే నిజం బయటపడింది. దీంతో అధికారులు నిఘా పెట్టి అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్ని రంగంలోకి దింపి 10 మంది వేటగాళ్ల ఆట కట్టించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోనే ఎక్కువగా కలప స్మగ్లింగ్ జరుగుతోంది. ఇవి పొరుగు రాష్ట్రాలకు సరిహద్దు జిల్లాలు కావడమే స్మగ్లర్లకు కలిసి వస్తోంది. ఇష్టం వచ్చినట్టు చెట్లను నరికేస్తూ ఈజీగా పొరుగు రాష్ట్రాలకి కలప దాటించేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ప్రాంతాలపై నిఘా పెట్టిన అధికారులు అక్రమార్కుల చిట్టా రెడీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశంతో అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఆకస్మిక దాడులు చేస్తూ నిల్వ ఉంచిన కోట్లాది రూపాయలు విలువ చేసే కలపని స్వాధీనం చేసుకుంటున్నారు. అధికారుల దాడులతో స్మగ్లర్లు అలర్ట్ అయ్యారు. చెట్లను నరికిన వెంటనే అధికారులకు దొరికిపోయే ప్రమాదం ఉందని గ్రహించి వాటిని ఇళ్లలో దాచిపెడుతున్నారు. డిమాండ్ ఉన్నప్పుడు గుట్టుచప్పుడు కాకుండా వాటిని అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో 1.25 కోటి రూపాయలు విలువ చేసే కలప పట్టుబడ్డమే ఇందుకు ఉదాహరణ. సర్కార్ యాక్షన్ చేపట్టడంతో ఇన్నాళ్లు యథేచ్ఛగా చెట్లను నరికి
జంతువుల్ని చంపి రెచ్చిపోతున్న స్మగ్లర్లు వేటగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. డాగ్ స్క్వాడ్ని రంగంలోకి దింపడంతో వేటగాళ్లు స్మగ్లర్లు పరారవుతున్నారు. ఇంటి దొంగల్ని ముందుగా కట్టర్ చేస్తే బయటి దొంగలు అడవి దరిదాపుల్లో కూడా రాలేరు. అందుకే సర్కార్ సీరియస్ గా యాక్షన్ తీసుకుంటోంది. ట్రాయ్ నిర్ణయించిన కేబుల్ టారిఫ్ ఆర్డర్ ఎంఎస్ఓలో కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థనే దెబ్బతీసేట్లు ఉందని ఏపీ తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల జేఏసీ చైర్మన్ కిషోర్ అన్నారు. హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. ట్రాయ్ నిబంధనలు మార్చాలని డిమాండ్ చేశారు. ఆ నిబంధనలు వినియోగదారుల హక్కుల్ని కాలరాసేట్లు ఉన్నాయని అన్నారు. తెలుగు పే ఛానళ్ల యాజమాన్యాలు ఉమ్మడిగా ఒక రేటు నిర్ణయించాలని కోరారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న కేబుల్ ఆపరేటర్లు మరియు ఎంఎస్ఓ సోదరులందరూ కూడా మాతో కలిసి వచ్చి ఈ టారిఫ్ విధానాన్ని కొన్ని మార్పులు చేయాలని చెప్పి మేము గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వినియోగదారుని మీద భారం పడకుండా, కేవలం మా బాధ కూడా ఏంటంటే వినియోగదారుని మీద నిన్నటి వరకు 300 ఛానల్స్ 400 ఛానల్స్ పెట్టమని చెప్పిన ఎంఐపి ఇవాళ ప్రతి ఛానల్కి ఒక్కొక్క ధర ప్రకటించేసి ఆ ఛానల్స్ మొత్తం కూడా ఇవాళ కస్టమర్ అలవాటుపడి ఉన్నారు. అలవాటు పడిన విధానంలో మనం ఛానల్ చూస్తే కస్టమర్ మీద అధిక భారం అవుతూ ఉంది. కాబట్టి ఈ విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ మా కేబుల్ ఆపరేటర్ల తరఫున ఎంఎస్ఓల తరఫున కూడా మేము కోరుకుంటుంది ఏంటంటే ఇప్పుడు టారిఫ్ విధానాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే కొద్ది రోజులకే వచ్చింది, స్వాగతిచ్చాం కాబట్టి పేటీవీ బ్రాడ్కాస్టర్స్ ఎవరైతే పేటీవీ బ్రాడ్కాస్టర్స్ ఉన్నారో తెలుగు రీజనల్ ప్యాకేజెస్లో ఉన్నారు, గ్రామీణ స్థాయిలో ప్రతి కస్టమరు మేము మిమ్మల్ని అలవాటు చేశాం, ప్రతి ఛానల్ని చూడటం అలవాటు చేశాం, సీరియల్స్ కానీ సినిమాలు కానీ అనేక రకరకాల ఛానల్స్ మార్చుకుంటా కస్టమర్ని చూసే అలవాటు ఉంది ఛానల్స్కి. ఇవాళ కళ్ళు మూసేసి ఒకే ఛానల్ చూడు 1వ తారీఖు నుంచి అని చెప్పి ఈ టారిఫ్ చట్టం కూడా సక్రమంగా లేదు. ఆ టారిఫ్ చట్టం తీసుకెళ్లి కస్టమర్ పెడితే వినియోగదారుడు మా దగ్గర ఉండకుండా వేరే కంపెనీకి వెళ్ళిపోతారు, దానివల్ల కేబుల్ టీవీ ఆపరేటర్ భారీగా నష్టపోతూ ఉన్నాడు. కాబట్టి మేము దీనికి వ్యతిరేకిస్తున్నాం. డెఫినెట్గా పేటీవీ బ్రాడ్కాస్టర్ తెలుగు టీవీ బ్రాడ్కాస్టర్స్ ఎవరైతే ఉన్నారో తెలుగు టీవీ బ్రాడ్కాస్టర్లు దయచేసి అయ్యా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మా వినియోగదారుడికి తక్కువ ధరకి మీ తెలుగు బొకే మొత్తం మాకు ఇవ్వండి. సిరివెన్నెల సీతారామశాస్త్రిపై అభినందనలు గురుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆయనకి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన్ని పలువురు సినీ ప్రముఖులు కలిసి తమ అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా చిరంజీవి సిరివెన్నెలను కలిసి అభినందనలు తెలిపారు. వీరిద్దరి కలయికలో గతంలో అనేక మంచి గీతాలు వచ్చాయి. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని పలు వేదికలపై సిరివెన్నెల గతంలో ప్రస్తావించారు కూడా. సిరివెన్నెలని పద్మశ్రీ అవార్డు వివరించడంపై చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు.